కొత్త డీల్ వచ్చిందని చెప్పాను కదా, బోల్డ్ అయిన ఆస్తులు అమ్మాలి, సూపర్ కమిషన్. దాంతో పాటు పాతకారు ఎవడుకోటి తోసేయటమే. దీన్ని ఎవడుకుంటాడు ఈ రోజుల్లో? ఎవడు కొనకపోతే నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇస్తానులే. ఆహా, ఏం చేసుకోవాలి? ఉడియాలు వేసుకోవాలా? ఫామ్ హౌస్ పేపర్లు వసే, కార్లో పేపర్లు ఉంటే తీసుకురా.
బాబాయ్. ఒరే దరిద్రుడా, ఎంత పిలుస్తున్నా వినపడలేదురా నీకు. కొంచెం ఉంటే చచ్చేవాడి కదరా, తిండి తండగా సన్నాసి. గ్రీస్ పూసుకున్న పందికొక్కలా ఎలా నిలబడ్డాడో చూడు. పదేళ్ల నుంచి పనిచేస్తున్నా, ఇంకా పంచర్ వేసుకోవడం కూడా రాదు. నీ బతుక్కి ఇంగ్లీషు, ఇంగ్లీష్ సినిమాలు, చెప్పు తీసుకొని కొడతాయి కదవా. ఇంకా మారలేదా బాబాయ్? కొన్ని కార్లు ఎన్ని రిపేర్లు చేసినా అంతే శివ, ఈ దరిద్రుడు అంతే. అలా ఐదేళ్లు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేసావన్నమాట, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా చేయడానికి ఏముంది బాబాయ్, ఇప్పటి నుంచి హమారా ఖానా హమీ పకానా. అంటే నువ్వు సిటీ లేదన్నా జాబ్ చూస్తావేమో అని ఇలా వచ్చేసా బాబాయ్? నాకెప్పటి నుంచి ఒక అసిస్టెంట్ కావాలనుకున్నావు కదా, మేము పెట్టుకుందామా? హేయ్ బల్సిందా, ఏం తాగుతున్నారా? గ్రీన్ టీయానా? ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? జాబ్ ఏదైనా పర్లేదు బాబాయ్, జీతం మాత్రం బలంగా ఉండాలి. జీతమే కాదరా, మంచి బోనస్ కూడా ఉంటది. అవునా? అవునరా, ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉన్న జాబ్ అదే. దానికి నువ్వైతేనే కరెక్ట్ గా ఉంటావు. కంపెనీ వెహికల్, కంపెనీ ఫోను, రోజు 25 నుంచి 50 ఫోన్లు. అందులో అమ్మాయిలు కూడా. నీకు ఫోన్ చేయందే ఎవరికి ముద్ద కూడా దిగదు. అది బాబాయ్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంట్రాయుడు? నైట్ మేరానా. నమస్తే సార్. సార్ ఓకే సార్, రేపు ఈవినింగ్ వరకు మీ బండి రెడీ సార్. ఓకే సార్, ఉంటాను. బోర్కి వచ్చిన బండ్లు ఇచ్చి బీఎండబ్ల్యూలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎరా నువ్వు ఇక జాబ్కి వెళ్ళదా? చంబితీరా అయ్యబ్బా, జాబ్ చూడరా అంటే నాతో జిమ్నాస్టిక్ చేసావేంట్రా? మరి నీకు వచ్చిన పర్సంటేజ్లకు పెద్ద కలెక్టర్ జాబ్ ఇస్తారా? మరి నిన్న పెట్టిన దండాలా దేవుడికే పెట్టుంటే కలెక్టర్ నే అవాడినేమో. ఏంటి ఏమా? క్యాబ్ డ్రైవర్లు నెలకి 100,000 సంపాదించొచ్చా? ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? వీడు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు లేరా అన్నా? సాఫ్ట్వేర్ కన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తారా? అవునా? అదెలా? వెయిట్ చేస్తే వెయిటింగ్ ఛార్జులు, నైట్ అయితే నైట్ ఛార్జులు, ప్రైమ్ టైమ్ లో సర్ ఛార్జులు. అబ్బో మామూలు బాధుడు కాదురోయ్, ఈ క్యాబ్ లో తిరిగే వాళ్ళకంటే క్యాబ్ డ్రైవర్లే హ్యాపీగా ఉన్నారా? ఏసీ కార్ దిక్కుండా దర్జాగా బతుకుతున్నారు. ఇంత మంచి జాబ్ పెట్టుకుని అడ్డమైన చాకరీలు ఎందుకు చేస్తున్నావు నాతో? అంటే క్యాబ్ డ్రైవర్ కావాలంటే క్యాబ్ కొనాలి కదరా, దానికి పెట్టుబడి. అవును కదా, ఎంత అయితే ఉండొచ్చు బాబాయ్? ఒక 5-6. అంటే సెకండ్ హ్యాండ్ బండి చూసినా కూడా ఒక 2-3 అవుతాయిరా. అందుకే చెప్పలేదు మరి. బాగున్నావా శివ? బాగున్నా వద్నా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటికైతే బానే ఉంది. బాగుంటదిలే వద్నా, నువ్వు టెన్షన్ పడకు, మంచిగా తిని హ్యాపీగా ఉండాలి. అవునా? నే ఎక్కడ క్యాబ్ ఆలోచన బాగానే ఉంది, కానీ మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు మీ ఉదయం డెలివరీకని ఉంచాను. పోయినసారి అలా జరిగింది కదా, ఈసారి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చేర్పిద్దామని మన శక్తి గురించి కూడా ఆలోచించాలి కదా శివ. ఈసారికి ఏదైనా చిన్న జాబ్ చూసుకో, ఇంకెప్పుడే. ఆడవాళ్ళు ఒంటి మీద బంగారాన్ని ఇద్దరికేస్తారు, ఒకటి కట్టుకున్న వాడికి, 2 కన్నబిడ్డకి. ఎంత కష్టం వచ్చినా నేనెప్పుడు దీన్ని ముట్టుకోలేదు. జాగ్రత్త రా. సరే అన్న, వెళ్ళొస్తా వద్దా. ఓ వారంలో హైదరాబాద్కి వస్తున్నా చెకప్కి, ఫోన్ చేస్తాను, అందుబాటులో ఉండు. రండి, నా కొత్త కార్లో తీసుకెళ్తా. బాయ్. ఎవర్రా అయ్యా? హలో సార్, నా పేరు మూర్తి అండి. అయితే మీరు కారు కోసం చూస్తున్నారంట కదా, నా దగ్గర ఒక మంచి కార్ ఉంది సార్. మంచి కార్కి కావాల్సినంత బడ్జెట్ నా దగ్గర లేదండి, పెట్టండి. మీ
బడ్జెట్ కి సరిపోయే కార్ ని చూపిస్తాను సార్. ఒక్కసారి వచ్చి మీరు కార్ చూసుకోండి. ఓకేనా సార్? లొకేషన్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను సార్. మార్నింగ్ 8:00 వరకు వస్తే మీకు కార్ చూపిస్తాను సార్. ఒక్కసారి చూడండి. సూపర్ కండిషన్ అండి. నో యాక్సిడెంట్ బండి, కాస్ట్లీ ఇంటీరియర్, ఓనర్కి ఏదో అర్జెంట్ పనుండి అమ్మేస్తాడు. ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఫస్ట్ మీకే. రండి. కార్లక్ శ్మశానంలా ఉంది, ఇక్కడ ఏం చూపిస్తాడో ఏమో. అదే సార్. ఇదే సార్ బండి. కొంచెం పక్క దప్పుకుంటారా, దుమ్ము పడుతుంది. మనకి ఇంతకంటే మంచి పండ్లు దొరుకుతాయి. వినిపిస్తలేదు? ఇప్పుడు నీకు ఎందుకు వినపడుతుంది? లేదు నచ్చిందా? నీకు నచ్చలేదా? సూపర్ గా నచ్చింది బాబాయ్. రేయ్, అంత పెద్ద బండి రా, ఎక్కడ పెట్టుకుంటావు? నీ గరాజ్ ఉంది కదా బాబాయ్. రేయ్, పాత డొక్కు బండి రా, స్పేర్ పార్ట్లు కూడా దొరకవు, రిపేర్ వస్తే ఏం చేస్తావు? ఉన్నావు కదా బాబాయ్. శివ, పాత జంకు బండి శివ, ఏం చేసుకుంటావు దాన్ని? బాబాయ్, ఈ కార్ కి ఒక క్యారెక్టర్ ఉంది. దాని ఇంటీరియర్ కి నా ఎక్స్టీరియర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. నాకు ఇదే కావాలి, నేను ఫిక్స్. అంతగా నచ్చితే కొనుకని కాదు బాబాయ్, అయినా కదా నడిపేది. అదే. సరేరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే. కార్ రేట్ ఎంత? 4.5 లక్షలు సార్. ఈ డొక్కు బండికి 4.5 లక్షలు ఏంటయ్యా? మా దగ్గర 1.69 ఉంది. ఉరి సిక్స్ చేసినా రూపాయి కూడా ఎక్కువ రాదు. సరే, రిజిస్ట్రేషన్ ఇప్పుడు పెట్టుకుందాం సార్. అదేంటయ్యా, ఇందాకే 4.5 అన్నావు, ఇప్పుడు 1 చిల్లరకు వచ్చావు? ఈ ఎవరి మీద తేడా ఉంది? నీతో కాదు కానీ మేము మీ ఓనర్ తో మాట్లాడాలి. ఓనరా? లేదు, కుదరదు సార్. బాబాయ్, చాలా మంచిది, మన జాతకాలకు ఇంత అదృష్టం మళ్ళీ రాదు. చెడతొప్పావు అంటే చంపేస్తా. ఉండ్రా, నీకేం తెలీదు, నిలకడ లేని మాట, పాత డొక్కు బండి, ఇదేదో కేస్ బండి కొట్టేసిన బండి అయ్యి ఉంటది. ఎవరి మీద తేడా ఉంది? ఓనర్ కలవంది, మనం బండి కొనట్లేదు అంతే. అంటే ఓనర్ చాలా బిజీ సార్, ఇల్లు కూడా బాగా దూరం, రిజిస్ట్రేషన్ పనులు నేనే చూస్తాను. అదంతా మాకు తెలియదు అయ్యా, మేము ఓనర్ ని కలవాల్సిందే, ఆయన మా ముందు సంతకం పెట్టాల్సిందే, సింగిల్ పేమెంట్, లేదంటే లేదు. సరే అండి, అయితే ఓకే. ఇలాంటి పనులు కూడా నేనే చేయాలని నువ్వు ఎందుకు రా? అది అంటే ఒకసారి మీరు నన్ను చూసినట్లు ఉంటుందని నేనే బలవంతం చేశా. శివ, డాక్యుమెంట్స్
మీరు ఏం చేస్తుంటారండి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ, బిజినెసా? అవును. అసలు కార్ ఎందుకు అమ్ముతున్నారో కనుకోవచ్చా? అంటే ఏదో అడగాలని అడిగాను. సార్, మీరు కార్ అమ్ముతున్నారని ఏం బాధపడకండి. మీరు ఎప్పుడు చూడాలనుకున్నా మొహమాట పడకుండా నాకు కాల్ చేయండి. నేను బాబాయ్ నంబర్ ఇస్తా. గరాజ్ నంబర్ ఇది. 0 బదులు 8 నొక్కండి. ప్రింట్ తప్పబడ్డది. అవుట్. పదండి సార్, ప్లీజ్ చెప్తా పదండి. ఎవరౌట్? క్రికెట్ ఉందా ఈరోజు? అప్పుడు పదండి సార్. మీ అమ్మ లక్షన్నర ఇస్తుంటే మినిమం కాఫీ టీ కూడా ఉండలేదు. నువ్వు రాబయ్యా, జబర్దస్త్ కార్ నిమిషం నేను ఇస్తాను పార్టీ. ఇప్పుడు ఏం చేసుకుంటారా ఈ ముసల్బండిని? ఏ తలకాయ ఉండడంలో దీని క్యాబ్ లాగా పెట్టుకుంటాడా? ఎలా ఉందో చూడు. పాత డొక్కు మోడల్. ఒక స్టైల్ లేదు, పాడు లేదు. తప్పు చేసేసేవా, చాలా తప్పు చేసేవా.